తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్కి నాగరఘు నమస్కారాలు. రకరకాల కేసులు, వాటి సంఖ్య ప్రతి కోర్టులో, అంటే ఇండివిజువల్ కోర్టులో, దేశం మొత్తం మీద ఉన్న కోర్ట్స్లో నెంబర్ ఆఫ్ కేసెస్లో ఉంటాం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ కుటుంబ కేసులు కూడా, అంటే 498A కేసులు కానివ్వండి, డైవర్స్ కేసులు కానివ్వండి, మెయింటెనెన్స్ కేసులు కానివ్వండి, చైల్డ్ కస్టడీ కేసులు కానివ్వండి, విజిటేషన్ రైట్స్ కేసులు కానివ్వండి, ఇవి కూడా చాలా తీవ్రమైన సంఖ్యలో ఉన్నాయని చెప్పి మనం అనుకోవటంలో మనకు ఆశ్చర్యం లేదు. ఎస్, ఈరోజు ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఆన్ పార్ విత్ అదర్ కైండ్ ఆఫ్ కేసెస్తో సమానంగా ఆ సంబంధిత న్యాయస్థానంలో క్రాపప్ అయి ఉన్నాయి. ఎందుకు ఇన్ని కేసులు? అలాగే అల్టిమేట్గా ప్రతి ఒక్కళ్ళు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు న్యాయస్థానాలకు పరిగెడుతున్నారు. ఇదివరకు వీటి పర్సంటేజ్ ఇంత లేదు కదా, ఇప్పుడు కొత్త పుంతలు ఎందుకు ఈ రకంగా ఆవిర్భవిస్తున్నాయి అని చెప్పి అనుకుంటే, మనం సత్యదూరంలో ఉన్నామనిపిస్తుంది. అంటే సత్యదూరం ఇన్ ద సెన్స్, పాత రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి పొరపచ్చాలు వచ్చినా విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్ వాళ్ళలో వాళ్ళే జోక్యం చేసుకొని పాసిఫై చేసేవాళ్ళు. సో కాలక్రమేణా టెక్నాలజీ పెరుగుతున్నది, జనాలందరూ చాలా హై సొసైటీ, వీఆర్ ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, సో రకరకాలుగా సెల్ఫ్ సోఫిస్టికేటెడ్ అని చెప్పి అనుకున్న నేపథ్యంలో చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు అంతకన్నా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇన్ని కేసులు న్యాయస్థానాలకు పరుగులు తీస్తున్నాయి. పోనీ ఇంత కష్టపడి న్యాయస్థానాలకు వెళ్తే వీళ్ళకి న్యాయం దక్కుతుందా అంటే అది సమాధానం లేని ప్రశ్న. ఎందుకంటే 498A కేసులో భర్త తాలూకు బంధువులు డౌరీ హెరాస్మెంట్ చేస్తారని ఆ అమ్మాయి కోర్టులో కేసు చేస్తే అది ఎన్నేళ్ళు పడుతుందో తెలీదు, కేసు నిలుస్తుందో లేదో తెలీదు, అల్టిమేట్ రిజల్ట్ ఏంటో తెలీదు. సో వాట్ కోర్ట్ గోయింగ్ టు గివ్ ది జడ్జ్మెంట్ తెలీదు. కానీ ఇద్దరూ ఈ కేసు తేలే వరకు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం మనకున్న సమయ భావన బట్టి ప్రస్తుతానికి ఒక 3 భాగాలుగా చెప్పాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. సో 498A, అంటే ఈ 498A గురించి, అంటే కొత్తగా సెక్షన్ మారినా కానీ సేమ్ ప్రిన్సిపుల్, సేమ్ వెర్బాటం, సేమ్ డెఫినేషన్, సేమ్ టర్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ కంటిన్యూయింగ్. అంటే కొత్త చట్టం సెక్షన్ చెప్తే కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి, కాబట్టి స్టిల్ ఐఎమ్ యూజింగ్ 498A ఓన్లీ, 498A ఐపీసీ. ఎందుకంటే సెక్షన్ మారింది తప్పించి దాని వెర్పాటం ఆర్ నేచర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారలేదు. సో ఈ 498 ప్రామాణికంగా తీసుకుంటే హెరాస్మెంట్ చేశారు, అడిషనల్ డౌరీ అడిగారు అని రకరకాలుగా వీళ్ళు చెప్పుకొస్తారు, దాని మీద కేసు పెడతారు. అలాగే దీని మీద చాలా సందర్భాల్లో మా న్యాయ సోదర సోదరీమణులు రకరకాలుగా సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. సంతోషం. అంటే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి, అంటే వాళ్ళతో సమానంగా ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఈ 498A వల్ల వచ్చే లాభ నష్టాలు, అలాగే అబ్బాయి అమ్మాయి ఎదుర్కోవాల్సిన వివరాల గురించి నాకు ఇద్దరూ సమానమే. ఎవరెవరు ఎదుర్కోవాల్సిన పరిస్థితిని బట్టి చెప్పకపోతే, ఎంతో ఆశతో పెళ్ళిళ్ళు చేసుకొని లాంగ్ టర్మ్ స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి అల్టిమేట్గా, అంటే అమ్మాయి అబ్బాయిని బాధ పెట్టినా, అబ్బాయి అమ్మాయిని బాధ పెట్టినా, వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం మానస్తాపానికి గురవుతున్నారని మాత్రం గమనించాలి. అంటే మా అమ్మాయి హ్యాపీగా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ బాగుండరు, హ్యాపీగా ఉండరు. అలాగే ఈ అమ్మాయి అబ్బాయినో అబ్బాయి అమ్మాయినో ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండరు. అంటే ఇద్దరు మనుషుల దాంపత్య జీవితం అనేది ఎన్నో కుటుంబాలతో ముడిపడి ఉంటుంది. పిల్ల తల్లిదండ్రులు, వాళ్ళ మేనమామలు, వాళ్ళ పిన్నులు, బాబాయిలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే అబ్బాయి తరఫు అమ్మ నాన్న వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ పీపుల్ ఫ్రమ్ మల్టీ డైమెన్షన్స్. సో మనం ఒక్కసారి కేసు పెట్టిన వల్ల ప్రభావం ఇట్ ఎఫెక్ట్స్ ది ఎంటైర్ ఫ్యామిలీ బోత్ ద వేస్. సో 498A పెట్టాము, 2014 ముందైతే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇట్ ఈస్ ఓన్లీ యూజింగ్ యాజ్ ఎ టాక్టిక్స్ టు టేక్ ది రివెంజ్ ఆన్ ద హస్బెండ్ ఆర్ ఇన్లాస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అనే పరిస్థితి ఉండేది. సో 2014 ద కర్టసీ టు సుప్రీంకోర్ట్ ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ద్వారా
7E4E498తో పాటు 7 ఇయర్స్ లోపలున్న నేరాల పనిష్మెంట్కి అరెస్టు చేయదు, నోటీస్ ఇవ్వండి అని చెప్పింది. సంతోషం. సో ఈ 498A వచ్చి అడిషనల్ డౌరీ అడిగాడు, నన్ను కొట్టారు తిట్టారు అంటే వేర్ ఈజ్ ద ఎవిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రేక్షకులు బాగా గమనించాల్సింది, నేను పలు సందర్భాల్లో చెప్పిన సందర్భం విషయం ఒకటే, మీరు జడ్జి ముందుకెళ్ళి నేను బలాన వాళ్ళని మర్డర్ చేశారని చెప్పి మీరు చెప్పినా హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ టు యూ. అట్మోస్ట్ హీ ఓన్లీ కాల్ ద పోలీస్, హీ విల్ హ్యాండ్ ఓవర్ ద పోలీస్ అండ్ ఆస్క్ దెమ్ టు రిజిస్టర్ ఏ కేస్ అండ్ కన్విక్ట్ ఇన్వెస్టిగేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, అంటే న్యాయం ఇంత లెంగ్తీ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత బెయిల్లో 8,000 పేజీల ఛార్జ్షీట్ వేశారు. 8,000 పేజీల ఛార్జ్షీట్ వేసినా, ఒక 200 మంది సాక్షులు విచారించినా, కోర్టులో ఈ సాక్షులందరూ విత్స్టాండ్ అయితేనే పనిష్మెంట్ ఇవ్వాలా వద్దని మ్యాజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు. తప్పితే సిబిఐ ఎంక్వైరీ చేసింది, 8,000 పేజీల ఛార్జ్షీట్ వేసింది, డెఫినెట్లీ దేర్ మస్ట్ బి ట్రూత్ ఇన్ ఇట్, సో ఐఎమ్ గోయింగ్ టు కన్విక్ట్ ది అక్యూజ్డ్ అనే సిద్ధాంతం లేదు. బాగా గమనించండి. సో మీరు 498 వేశారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాలా రఫ్గా పోలీస్ ఫోన్ చేస్తాడు, ఓ కానిస్టేబుల్ ఎస్ఐయో, మీ మీద కేసు ఉందండి, మీరు ఏమన్నా రండి. అంటే ద పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ హూ ఎవర్ ఇట్ మే బి, ఈవెన్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ, అంటే నాన్ క్యాడర్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు తప్పితే, దే డజంట్ నో హౌ టు బిహేవ్, హౌ టు టాక్ విత్ అదర్ సైడ్. వేరే వాడి మీద కంప్లైంట్ ఉంది అంటే ఈ పోలీసుల దృష్టిలో వాడు నేరస్తుడి కింద లెక్క, వాడు ఒక గజదొంగ కింద లెక్కే. ద లాంగ్వేజ్ విచ్ దే ఆర్ ఎంప్లాయింగ్ ఈజ్ వెరీ అబ్సర్డ్. చాలా సందర్భాల్లో అతను సాఫ్ట్వేర్ ఇంజనీరా, అతను డాక్టరా, ఎవరా, దే నెవర్ బాదర్. వాళ్ళకి అందరూ సమానమే. సింగిల్ వచనంతో అమర్యాదగా నేను డ్యూటీలో ఉన్నాను రాలేను అంటే, లేదు రావాల్సిందే. ఈ మధ్య ఒక కేసులో కౌన్సిలింగ్ అయిపోయింది, అంటే అడిషనల్ డీజీ క్యాడరు వ్యక్తి కౌన్సిలింగ్ చేశారు, అలాగే ఆ సంబంధిత ఆఫీసర్లు ఎస్పీ చేశారు, నెక్స్ట్ డిఎస్పీ కూడా చేశారు. టర్మ్ సెట్ కాలేదు, సరే అండి మేము రిపోర్ట్ రాసి సంబంధిత పోలీస్ స్టేషన్కి, జ్యూరిడిక్షనల్ పోలీస్ స్టేషన్కి పంపిస్తామని చెప్పారు. సంతోషం. జ్యూరిడిక్షనల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అగైన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వాంట్ టు కండక్ట్ అన్ ఎంక్వైరీ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఎవరి మీద పెట్టింది? అమ్మా నాన్న, అంటే అత్త మామ, ఆడపడుచు బెంగళూరులో డాక్టరు, అలాగే మామగారు ఇంకో చోట డాక్టరు, అంటే దే ఆర్ ఆల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. అప్పటికి ఈ డాక్టర్, అంటే ఈ ఫాదర్ ఇన్ లా, హీ మేడ్ వెరీ కంఫర్టబుల్ ఇష్యూ టు ది ఎస్ఐ, సార్ బలాన్ చోట జరిగింది, కౌన్సిలింగ్ వాటన్నిటికీ సక్సెస్ కాలేదు, నౌ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కమింగ్ ఆల్ ద వే టు హైదరాబాద్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ కౌన్సిలింగ్, కాబట్టి మీరు కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ లా పోండి అంటే, దిస్ పర్టికులర్ ఎస్ఐ ఇస్ ఇన్సిస్టింగ్ దేర్ ప్రెజెన్స్, అంటే ఈగో అనమాట, మీరు ఎందుకు రారు నేను పిలిస్తే. అందుకే నేను ఒకటే చెప్పాను, మీ ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు మీ నోటీస్కి వస్తే, అంటే మీరు అనుభవించాల్సి వస్తే, అంటే కర్టసీ టు గాడ్స్ గ్రేస్, మనం ఇన్వాల్వ్ కావద్దు, ఒకవేళ పొరపాటున తప్పదు మనం ఆ పరిస్థితి వస్తే, ఆస్క్ హిమ్ టు సెండ్ ఎ నోటీస్, దెన్ యూ గివ్ ఎ రిప్లై. మోస్ట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్ ఇన్ ద ఫ్యామిలీ మ్యాటర్స్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ద ఓపెన్ ఫోరమ్, దే ఆర్ ట్రయింగ్ టు మేక్ థ్రెటనింగ్ టు కాంప్రమైజ్, దట్ ఈస్ నాట్ దేర్ బిజినెస్. కౌన్సిలింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ కలపటానికే వాళ్ళు ఉపయోగించాలి. కలపటానికి కాదు, మీరు ఎంత ఇస్తారు? అమ్మాయి డైవర్స్ ఇస్తుంది, మీరు ఏం చేస్తారు? అంటే దే ఆర్ బిహేవింగ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఐ వాంట్ టు టేక్ స్టెప్స్ టు బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ది హైకోర్ట్ వెరీ సూన్ ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్లో, ఎస్పెషలీ 498లో, పోలీస్ ఆర్ షోయింగ్ ఓవర్ యాంగ్జైటీ అండ్ దే ఆర్ థ్రెటనింగ్ ది హస్బెండ్ అండ్ హీస్ పేరెంట్స్ టు సెటిల్ ద మ్యాటర్ విత్ ద గర్ల్ విత్ విచ్ ఈజ్ నాట్ దేర్ జ్యూరిడిక్షన్. చాలా సందర్భాల్లో ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ రిట్ పిటిషన్ వెరీ షార్ట్లీ విత్ ద నేమ్స్ అండ్ పోలీస్ స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ ది విక్టిమ్స్ అండ్ నాట్ ది వైఫ్, విక్టిమ్స్ ఆఫ్ ది హస్బెండ్ అండ్ ఇన్లాస్. అంటే అక్కడ అథారిటీ, వీడు చెప్పాడు నాకు కౌన్సిలింగ్ వద్దండి, దేర్ ఇస్ నో పాయింట్ అన్నప్పుడు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ చేయాలని. ఆల్రెడీ దే హావ్ టేకెన్ ఎనఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు నేను చెప్పే పర్టికులర్ డాక్టర్ కేసు, దే హావ్ ఆల్రెడీ అటెండెడ్ ది కౌన్సిలింగ్ బిఫోర్ ది
సుపీరియర్ ఆఫీసర్స్. మళ్ళీ ఎస్ఐ క్యాడర్ వ్యక్తి ఆ కేసు తన దగ్గరకు వచ్చింది, నేను మళ్ళీ చేయాలండి కౌన్సిలింగ్, ఇది ఏంటి చేసేది నాకు ఇష్టం లేదన్న తర్వాత, యు కెనాట్ ఇన్సిస్ట్, గివ్ టైం. నేను అందుకే వాళ్ళకి చెప్పాను, ఈసారి ఎస్ఐ గారు కనుక అడిగితే నాకు నోటీస్ పంపించండి అని చెప్పండి సార్, జరిగిందవన్నీ రాసి మీరు రిప్లై ఇవ్వండి, అయినా కానీ ఎస్ఐ వెనకపోతే విల్ టేకప్ ద మ్యాటర్ టు ది సుపీరియర్ ఆఫీసర్స్ అని చెప్పాను. అంటే ఇంత నీకు వద్దు అనుకున్నప్పుడు, ఇంత హై డ్రామా చేసి, ఇంత ఇబ్బంది పెట్టి. అలాగే రెండో పాయింట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ద లాంగ్వేజ్ విత్ దర్ ఎంప్లాయిడ్, ఇందాక మీకు చెప్పాను మనల్ని చాలా హర్ట్ చేస్తుంది పోలీసులు వాడే లాంగ్వేజ్, దెర్ ఇస్ నో ఫ్రెండ్లీ పోలీసింగ్, చెప్పుకోవడానికే ఫ్రెండ్లీ పోలీసింగ్, చాలా వరస్ట్గా మాట్లాడతారు వితౌట్ ఎనీ రెస్పెక్ట్, సింగిల్ వచనంతో కూర్చోమన్నారు కనీసం, అంటే వాళ్ళ ముందు మనకు దోషులాగా నుంచోవాలి. ఈ హ్యాస్ నో పవర్ టు డిసైడ్ వెదర్ వీఆర్ ఎక్యూజ్డ్ ఆర్ కన్విక్టెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్టిల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ వీఆర్ కమిటింగ్ ఏ సీరియస్ అఫెన్స్. గంటల తర్వాత నుంచోబెట్టి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ, ఈ మధ్య పర్టికులర్గా ఇష్యూలో వేరే కాపురం పెట్టమంటుంది కదా, కాపురం పెట్టచ్చు కదా, మేమంతానే ఉండాలన్నాడు. ఆ పర్టికులర్ ఎస్ఐ మనిషో ఇంకేమో నాకు తెలియదు. అబ్బాయి ఒకడే కొడుకు, ఈ అమ్మాయి వేరు కాపురం పెట్టాలంట, వేరు కాపురం పెట్టలేదని 498 వేసింది, నువ్వు వేరు కాపురం పెట్టాడని ఎస్ఐ చెప్తాడు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎప్పుడైతే అమ్మాయి వేరు కాపురం పెట్టమంటుందో, తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్దామంటుందో, దట్ ఈస్ ద మెయిన్ గ్రౌండ్ అండ్ క్రూషియల్ గ్రౌండ్ ఫర్ గ్రాంటింగ్ డైవర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, అబ్బాయి నుంచి తల్లిదండ్రుల్ని విడదీసి వేరు కాపురం పెడదాము, నేను వేరు కాపురం పెడితే కానీ కలిసి ఉండదు అని చెప్పిందో, దట్ పర్టికులర్ వర్డ్స్ వుడ్ కమ్ అండర్ ది యాంబిట్ ఆఫ్ క్రూయాలిటీ అండ్ ద హస్బెండ్ ఈజ్ ఎంటైటిల్ టు ఫైల్ డైవర్స్ పిటిషన్ ఆన్ దట్ ప్రిటెక్స్ట్. అది ఎస్ఐకి తెలుసో లేదో నాకు తెలీదు. హీఈస్ ఓపెన్లీ సెయింగ్. సో ఇవన్నీ చూసిన తర్వాత తెలుసో తెలియకు అమ్మాయి కేసు పెట్టి పాసిఫై అయిపోదాం అనుకున్న హస్బెండ్ అతని పేరెంట్స్ కూడా ఈ పోలీస్ స్టేషన్లో జరిగే ఈ యొక్క జుగుప్సాకరమైన వాతావరణానికి ద వెక్స్డ్, ఏంటి ఇంత బతుకు నేను ఎప్పుడు రాలేదు, కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అయినా పోలీస్ స్టేషన్ పిలిచిందని చెప్పి ఆ పేరెంట్స్ మనసు బాధపడుతుంది. గమనించండి ఆడపిల్లలు, ఏదో మీరు అచీవ్ చేసామని చేస్తున్నామని చెప్పి అనుకోకండి. భర్త తల్లిదండ్రులని పోలీస్ స్టేషన్ పిలిచింది మాత్రాన యు ఆర్ నాట్ సక్సీడ్ ఇన్ ఎనీ వే, అగైన్ కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ ఆన్ యూజ్ ఓన్ మెరిట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చాలా గ్రేట్గా ఫీల్ అయిపోయి మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఈ మధ్య కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు నా దగ్గరకు వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం కాపురం చేయబోతే ఏం నువ్వు చేసేది, కోర్టులు పోలీసులు కాపురాలు చేయించలేవు, బాగా గుర్తుపెట్టుకోండి. దే హ్యావ్ టు లీడ్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఆన్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫాన్సిస్, నోబడీ కెన్ ఫోర్స్. ఫోర్స్ చేసిన కాపురాలు ఫోర్స్ఫుల్గానే ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్లో 498 గురించి వచ్చినప్పుడు ఇట్ రిక్వైర్స్ మెయిన్ వైఫ్ కంప్లైనెంట్గా ఉంటుంది, అలాగే సెకండ్ విట్నెసెస్ ఎవరుంటారు, తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు హియర్సే, మా అమ్మాయి ఇలా చెప్పిందండి, లేదంటే మమ్మల్ని కట్టం అడిగేటండి, మమ్మల్ని అడిషనల్ ఇమ్మన్నాడండి. అందుకే ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంటు వచ్చింది, అతను ఆటో డ్రైవరు బిఎండబ్ల్యూ కార్ అడిగాడని చెప్పి హెరాస్మెంట్ చేస్తున్నట్ట. అందుకే కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, కాగ్నియన్స్ తీసుకునేటప్పుడే సీ ద కంటెంట్స్, ఆమ్నిబస్ ఎలిగేషన్ షెల్ నాట్ బి ఎంటర్టైన్డ్, చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు నాకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మా మామగారు ఆటో డ్రైవర్ అని, అతను బిఎండబ్ల్యూ కార్ ఎలా అడుగుతాను, పెట్టేస్తున్నారు. అంటే టు మెయింటైన్ ద కంప్లైంట్ అండర్ సెక్షన్ 498A దే ఆర్ రైటింగ్ యాజ్ పర్ దేర్ విష్ అండ్ విల్, అలా అడిగారు ఇలా అడిగారు అబ్బా అడిగారు ఇవ్వ అడిగారు, మేము అంత పెట్టాం ఇంత పెట్టాం, ఓ రకరకాలుగా రాసేస్తున్నారు. రాయనండి పర్లేదు, నేను ఇందాక మీకు చెప్పాను, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నేను మర్డర్ చేశానన్నా ఇమీడియట్గా హీ విల్ నాట్ పనిష్ యూ, లా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ ఓన్ మెథడాలజీ. కేసు రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్షీట్ వేయాలి, విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలి, చీఫ్ ఎగ్జామినేషను క్రాస్ ఎగ్జామినేషను, ఇట్స్ ఎ లెంగ్తీ ప్రాసెస్. సో ఇంకేముంటాయి ఎవిడెన్స్లు 498లో, ఏదైనా మెసేజ్లు ఉంటే యూ సెక్యూర్ ద మెసేజెస్, అంటే హస్బెండ్ కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ మీరు ఇంత అమౌంట్ పంపిస్తే కానీ మీ అమ్మాయిని కాపురాన్ని తేవద్దు, లేకపోతే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దీస్ థింగ్స్, ఇవన్నీ మీకు ఉంటే ఎస్ డెఫినెట్లీ వీ హ్యావ్ మేకౌట్ ఎ కేస్ అండర్ 498. సో 498 కేసు మీకున్న ఇబ్బందుల్ని సెటిల్ చేసుకోవడానికి మాత్రం టూల్గా యూజ్ చేసుకోకండి, బికాజ్ యూఆర్ నాట్ గోయింగ్ టు ఈల్డ్ ఎనీ రిజల్ట్స్ బై వే ఆఫ్ ఫైలింగ్ 498A.
against your husband or his parents. Again, it will reverse on you only. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి మీరు రావటం జరిగిందో, హస్బెండ్ ఇన్లాస్ వీళ్ళ బిహేవియరు మీ మీద కొద్దిపాటి గౌరవాన్ని ప్రేమని ఇంకాస్త వాళ్ళకి వెగటు కలిగించేట్టుగా చేసి ఈ అమ్మాయిని వదిలించుకోవటమే బెటరు. ఈరోజు పోలీస్ స్టేషన్ పిలిచింది, రేపు ఈ అమ్మాయిని వెనక్కి తెచ్చుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ అగైన్ రన్నింగ్ టు ద పోలీస్ స్టేషన్. మనకు ఎందుకు వచ్చిందిరా బాబు, మన ఏమైనా వదిలించుకోవటమే బెటర్ అంటారు. సో 498 కేసు ఎప్పుడైతే మీరు వేస్తారో దానిలో నిజం ఉన్న అబద్ధం ఉన్నాయేమో, అడ్వైజింగ్ యూ పీపుల్ ఫర్దర్గా అతనితో లైఫ్ కంటిన్యూ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి డిసైడ్ అయిపోయే మీరు ముందుకెళ్ళండి. అంటే 498 వేసిన తర్వాత కాపురాలు చక్కబడలేదా ఉండలేదా అన్నట్లేదు. ఐఎమ్ వెరీ సారీ, సబ్జెక్ట్ టు ద కరప్షన్, మై రెస్పెక్టబుల్ సబ్మిషన్. నేను చూసిన ప్రపంచంలో అంటే ఈ కేసుల పర్వంలో 498 కేసు వేసిన తర్వాత కాపురానికి తీసుకెళ్ళి కంఫర్టబుల్గా ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ డోంట్ రూయిన్ యువర్ కేస్ జస్ట్ బికాజ్ 498 ఈజ్ ఇన్ యువర్ ఫేవర్. నమస్తే.